मुनुगोडु उप एन्निकल्लो कम्यूनिस्टुलु कीलकंगा मारारु। टीआरएस अभ्यर्थी कूस्कुंट्ल प्रभाकर रेड्डी विजयंलो सीपीएम सीपीआई ओट्लु कलिसोच्चायि। लेदंटे टीआरएस ओडिपोयेदने वादनलु विनिपिस्तुन्नायि। मुनुगोडुलोनि 7 मंडलाल्लोनू कम्यूनिस्टुलु बलंगा उन्नारु। ఈ సెగ్మెంట్ లో 5 సార్లు సీపీఐ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు। గతంతో పోలిస్తే కమ్యూనిస్టులకు కొంత బలం తగ్గినా సెగ్మెంట్ పరిధిలో పలు గ్రామాల్లో సీపీఎం సీపీఐ సర్పంచులు ఉపసర్పంచులు ఎంపీటీసులు ఉన్నారు। చౌటుప్పల్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ సహా ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు। వీళ్ళ బలాన్ని అంచనా వేసిన కేసీఆర్ కమ్యూనిస్టులతో మాట్లాడి వారు పోటి చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుండా చేయడంలో సఫలమయ్యారు। 2014-2018లో సింగిల్ గా పోటి చేసిన టిఆర్ఎస్ ఈసారి కమ్యూనిస్టుల మద్దతును కూడగట్టుకుంది। बीजेपी प्रधान शत्रुगा भावించి కమ్యూనిస్టులు టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంపై విమర్శలు రావడంతో తాము మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమని గెలిచే పార్టీకి తమ మద్దతని కామరేడ్లు ఆ విమర్శలను తిప్పికొట్టారు। ప్రచారంలోను సీపీఐ సీపీఎం కార్యకర్తలు నాయకులు కీలకంగా వ్యవహరించారు। మునుగోడు సెగ్మెంట్ లో కమ్యూనిస్టులకు 12000 నుంచి 15000 ఓట్లు ఉంటాయని అంచనా। ప్రస్తుతం టిఆర్ఎస్ అభ్యర్థికి 10309 ఓట్ల మెజారిటీ లభించింది। ఈ లెక్కన సీపీఎం సీపీఐ ఓట్లు కీలకంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది। మరోపక్క చౌటుప్పల్లో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని ఆ పార్టీ ఆశించింది। కానీ ఫస్ట్ రౌండ్ టిఆర్ఎస్ కు రాగా తర్వాత రెండు రౌండ్లు బీజేపీ లీడ్ లో ఉంది। తొలి రౌండ్ బీజేపీని కాస్త దెబ్బతీసింది। ఈ రౌండ్ లో జైకేసారం నెలపట్ల ఎస్ లింగోటం కుంట్లగూడెం మందోళ్ళగూడెం పంతంగి తైతర గ్రామాలకు చెందిన ఓట్లు లెక్కించగా టిఆర్ఎస్ లీడ్ లో ఉంది। ఈ గ్రామాల్లో సీపీఎం బలంగా ఉంటుంది। నారాయణపురంలోను సీపీఎం సీపీఐ బలంగా ఉన్నాయి। చండూరు నాంపల్లి మర్రిగూడెంలో సీపీఐకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది। ఇవన్నీ టిఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి। కమ్యూనిస్ట్ ఓట్లతో పాటు ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం కూసుకుంటలకు కలిసొచ్చాయని అంటున్నారు నిపుణులు।